హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు న్యూస్ 6G యూట్యూబ్ ఛానల్. గెలీలియో గెలీలీ శాస్త్రీయ వాదనలకు మరింత బలం. ఆ మహనీయుని చొరవతోనే ఆధునిక భౌతిక శాస్త్రం మొదలైందని చెబుతుంటారు. ప్రతి వాదనలోనూ ప్రయోగాత్మక పద్ధతికి, వస్తుగత దృష్టికి ప్రాధాన్యతనిస్తూ ఆధునిక శాస్త్రీయ పద్ధతికి పునాదులు వేసిన ఘనుడాయన. ఆయన సాగించిన ప్రయోగ ఫలితాలతో ఎంతటి అధికార బలం, అహంకార బలమైనా తల ఒగ్గవలసిందేనని నిరూపించాడు. శాస్త్ర సత్యాలను నిలబెట్టేందుకు ప్రాణాలను సైతం లెక్క చేయకుండా మత వ్యవస్థతో తలపడిన ధీరుడు ఆయన. ఇంతకీ ఆయన ఎవరనుకుంటున్నారు? ఆయనే ప్రపంచ ఖగోళ ఆవిష్కర్తల్లో ప్రథముడు, ప్రముఖుడు, గెలీలియో గెలీలీ. గెలీలియో గెలీలీ ఇటలీకి చెందిన భౌతిక శాస్త్రవేత్త, గణితజ్ఞుడు, భౌగోళిక శాస్త్రజ్ఞుడు, తత్వవేత్త. టెలిస్కోప్ను ఆవిష్కరించిన మహనీయుడు. 1564 ఫిబ్రవరి 15 ఇటలీలోని పీసా నగరంలో గెలీలియో గెలీలీ జన్మించాడు. ఆస్తికత, దైవచింతన అధికంగా ఉన్న ఇంట్లో పెరుగుతున్నప్పటికీ గెలీలియోలో చిన్నప్పటి నుంచి శాస్త్రీయ చింతన అమితంగా ఉండేది. గెలీలియో తన ఇంట్లోని వారితో పాటు ప్రతి ఆదివారం చర్చిలో సర్వీస్ చేసేందుకు వెళ్లేవాడు. ఒకసారి అలాగే చర్చిలో ప్రార్థన జరుగుతోంది. ఏం చెయ్యాలో తోచక దిక్కులు చూస్తూ కూర్చున్నాడు చిన్నారి. అంతలో ప్రవచకుని వెనకగా అటూ ఇటూ ఊగుతున్న ఒక దీపం కనిపించింది. ఆ దీపం ఓ పొడవాటి గొలుసుకు వెళ్లాడుతోంది. దీపం ఒకసారి అటూ ఇటూ ఊగడానికి ఎంతసేపు పడుతుందో తెలుసుకోవాలని గెలీలియోకు అనిపించింది. దగ్గరలో ఎక్కడా గడియారం కనిపించలేదు. తన ముంజేతి నాడినే గడియారంగా వాడుకుని దీపం ఒకసారి ఊగడానికి ఎంతసేపు పడుతుందో లెక్కగట్టాడు. మొదట్లో డోలనం వ్యాప్తి ఎక్కువగా ఉండేది, కానీ కాలక్రమేణా డోలనం చిన్నది కాసాగింది. ఇక ఒక దశలో దీపం దాని కేంద్ర బిందువుకు కొద్దిగా అటూ ఇటూ చిన్న చలనాన్ని ప్రదర్శించసాగింది. అయితే డోలనం యొక్క వ్యాప్తి తగ్గుతున్నా ఒక డోలనానికి పట్టే సమయం మాత్రం మారకపోవడంతో గెలీలియో ఆశ్చర్యపోయాడు. ఇంటికి తిరిగొచ్చాక ఈ అంశంపై లోతుగా శోధించడం మొదలుపెట్టాడు. ఆ శోధనలోంచి పుట్టిందే లోలకం. లోలకం యొక్క ఆవర్తక కాలం అంటే టైం పీరియడ్ కేవలం అది కట్టబడిన ఆధారం పొడవు మీదే ఉంటుంది, కానీ డోలనం యొక్క వ్యాప్తి మీద కాదు, లోలకం బరువు మీద కానీ ఆధారపడదు అని గమనించాడు గెలీలియో. తాను రూపొందించిన యంత్రానికి గెలీలియో పల్సిలోగియా అని పేరు పెట్టాడు. అలా ఖచ్చితమైన వ్యవధిగల డోలనాలు ప్రదర్శించే లోలకంతో కాలాన్ని కొలవచ్చని, దాన్ని గడియారంలా వాడొచ్చని కూడా ప్రపంచానికి తెలిపాడు. గెలీలియో తన తండ్రి ప్రోద్బలంతో వైద్య విద్యలోకి ప్రవేశించాడు. తాను చిన్నప్పుడు కనిపెట్టిన లోలకానికి తన వైద్య విద్యలో కూడా ఒక చక్కని ప్రయోజనం ఉందని గమనించాడు. నాడి చూసి రోగి ఆరోగ్య స్థితి గురించి తెలుసుకునేటప్పుడు ఆ నాడి వేగాన్ని ఖచ్చితంగా కొలవడానికి లోలకాన్ని వాడడం మొదలుపెట్టాడు. ఆ విధంగా వైద్య రంగంలో కూడా విజయాన్ని సాధించాడు. కానీ ఆ రంగంలో ఎంతో కాలం ఇవ్వడలేక తన తండ్రిని ఒప్పించి ఆ చదువుకి మధ్యలోనే ఫుల్ స్టాప్ పెట్టేశాడు. అయితే అక్కడి గణిత శాస్త్ర ఉపన్యాసాలకు ప్రభావితుడై వైద్య విద్యను విడిచి గణిత శాస్త్రాన్ని అధ్యయనం చేశాడు. ఆ తర్వాత అక్కడే గణిత శాస్త్రంలో ఉపన్యాసకునిగా చేరాడు. కనిపించిన ప్రతి విషయం గురించి ఇంకా ఇంకా తెలుసుకోవాలనే తపనే గెలీలియోని ప్రతి విషయాన్ని ప్రశ్నించేలా చేసింది. ఆధారాలు లేనిదే ఏది ఒప్పుకునేవాడు కాదు. ఛాందసవాదులు చెప్పే శుష్క వివరణలకు నవ్వేవాడు. వాళ్ల అమాయకత్వాన్ని అవహేళన చేసేవాడు. అరిస్టాటిల్ సిద్ధాంతం ప్రకారం వేర్వేరు బరువులు కల రెండు వస్తువులను కొంత ఎత్తు నుంచి స్వేచ్ఛగా వదిలితే ఎక్కువ బరువు గల వస్తువు తక్కువ కాలంలో భూమిని చేరుకుంటుంది. దీంతో ఏకీభవించని గెలీలియో 180 అడుగుల ఎత్తున్న పీసా టవర్పైనుంచి 100 పౌండ్లు మరియు 1 పౌండు బరువు గల రెండు ఇనపగుళ్లను ఒకేసారి కిందికి వదిలి అవి రెండు ఒకే కాలంలో భూమిని చేరుకుంటాయని ఒక ప్రయోగం ద్వారా నిరూపించాడు. గురుత్వ త్వరణం గురించి ఆ కాలం నాటికే గెలీలియో అర్థం చేసుకోగలిగాడు. గెలీలియో మొట్టమొదటి నాణ్యత గల టెలిస్కోప్ నిర్మాతగా పేరొందాడు. ఈ టెలిస్కోప్ గురించి విన్న సింగ్ అరోరియా మహారాజు వెనిస్కు గెలీలియోను రమ్మని కబురంపారు. ఈ టెలిస్కోప్ చూసి ఎంతోమంది ఆశ్చర్యపడ్డారు. వెనిస్ చర్చ్ పైభాగానికి వెళ్లి ఎంతో దూరంలో ఉన్న నౌకలను 10 రెట్లు దగ్గరగా గెలీలియో టెలిస్కోప్ ద్వారా చాలామంది చూడగలిగారు. ఫలితంగా ఆయనను ప్రశంసలతో ముంచెత్తారు. ఈ టెలిస్కోప్ గెలీలియో పరిశోధనలో ముఖ్యమైంది. ఎన్నో విశ్వ రహస్యాలను గెలీలియో ఛేదించగలిగాడు. బృహస్పతి గ్రహానికి ఉన్న ఉపగ్రహాలను గెలీలియో చూడగలిగాడు. గెలీలియో తాను కనుగొన్న టెలిస్కోప్ ద్వారా శుక్రగ్రహ ఉపగ్రహాలను ప్రజలకు చూపించి నికోలస్ కోపర్నికస్ సూర్యకేంద్రక సిద్ధాంతాన్ని ధృవీకరించాడు. పాలపుంతలో కోట్లాది నక్షత్రాలున్నాయని ఊహించి చెప్పగలిగాడు గెలీలియో. ఈ టెలిస్కోప్ను ఉపయోగించి సేకరించిన సమాచారాన్ని ఆధారంగా చేసుకుని కోపర్నికస్ తెలిపిన సూర్యకేంద్రక సిద్ధాంతాన్ని బలపరిచాడు. క్రీస్తు శకం 1616 గెలీలియో విశ్వానికి సూర్యుడే కేంద్రమని, సూర్యుని చుట్టే భూమి తిరుగుతుందని నిర్ద్వందంగా తెలియజేశాడు.
అప్పటికే కోపర్నిక సిద్ధాంతాన్ని నిషేధించిన కొందరు మతాధికారులు గెలీలియో ప్రయోగాలు మత వ్యతిరేకమైనవని తీర్మానించారు. ఆ ప్రయోగాలను ఎన్నటికీ బహిర్గతం చెయ్యనని గెలీలియో నుంచి ప్రమాణం తీసుకున్నారు. 1623 గెలీలియో స్నేహితుడు మతాధికారి పదవిని చేపట్టినా గెలీలియోపై మోపిన అభియోగం రద్దు కాలేకపోయింది. అయితే గెలీలియో 2 సిద్ధాంతాలపై గ్రంథాన్ని రాయడానికి అనుమతి సంపాదించగలిగాడు. క్రీస్తు శకం 1630 వరకు గెలీలియో నోరు విప్పలేకపోయినప్పటికీ తన శాస్త్రీయ వాదనను విడిచిపెట్టలేదు. వాటిని పుస్తక రూపంలో తీసుకొచ్చారు. 1632 డైలాగ్స్ కన్సర్నింగ్ ది 2 చీఫ్ వరల్డ్ సిస్టమ్స్ పేరుతో వెలువరించిన గ్రంథంలో గెలీలియో తాను వాస్తవమని నమ్మిన శాస్త్రీయ విషయాలను వెల్లడించారు. అయితే ఈ గ్రంథాన్ని ప్రజలు కోపర్నిక సిద్ధాంతాన్ని సమర్థించేదిగా భావిస్తున్నారని తెలుసుకున్న మతాధికారులు దీని ప్రచురణ నిలిపివేయించడంతో పాటు గెలీలియోకు యావజ్జీవ కారాగార శిక్ష విధించారు. క్రీస్తు శకం 1637 గెలీలియో అంధుడయ్యాడు. ఆ మహనీయుడు కారాగార శిక్షను అనుభవిస్తూనే 1642 జనవరి 8 తన 78వ ఏటా కన్నుమూశాడు. శాస్త్రీయ వాస్తవాలను తెలియజేసి ఈ ప్రపంచానికి వెలుగులు పంచాలని ప్రయత్నించిన ఒక మహనీయుడు కారాగారంలోనే కన్నుమూయడం అత్యంత విషాదకరం. క్వారంటైన్కు గెలీలియో. 1600 ప్లేగు మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా విజృంభించింది. దీంతో మహామేధావి గెలీలియో కూడా తన మాతృదేశం ఇటలీలో కొద్ది రోజులు క్వారంటైన్కు వెళ్లారట. అప్పుడు ఆయన వయసు 69 ఏళ్ళు. ఈ విషయాన్ని గెలీలియో జీవిత చరిత్ర పుస్తకం గెలీలియో అండ్ ది సైన్స్ డినయర్స్లో ప్రస్తావించారు. 1632 ఫిబ్రవరి కల్లా ఈ గ్రంథానికి సంబంధించిన రాత పనులు పూర్తయ్యాయి. సరిగ్గా ఇదే సమయంలో యావత్ ఇటలీని ప్లేగు వణికిస్తోంది. దీంతో ఈ వ్యాధి కట్టడి నిబంధనలను ఉల్లంఘించారంటూ గెలీలియోపై రోమ్ పాలకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రోమ్కు వచ్చి వివరణ ఇవ్వాలని ఆదేశించారు. రోమ్కు బయలుదేరిన గెలీలియో ఇటలీని టస్కనీలో కొన్ని రోజులు క్వారంటైన్లో గడిపారు. మరిన్ని వీడియోస్ కోసం న్యూస్ 6G సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.